రోజున మనకి నేను ఉన్నది కూడా మీకు నా జీవితకాలం ఈరోజు మాటిస్తున్న రణస్థలంలో మాటిస్తున్నాను మీకు ఈరోజు మూడో తీర్మానంగా తీసుకోండి నా కడశ్వాస వరకు చివరి శ్వాస వరకు నేను రాజకీయాలని వదలను మిమ్మల్ని ఉంటాను ఏ రాజకీయ నాయకుడికైనా ఏ రాజకీయ నాయకుడిని అడుగుతారు ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటీషియన్ అంటాడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు ఎవరున్నారు ఈ దేశంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు చెప్పండి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అంటే రెండు ఉండాలి ఒకటి వాళ్ళ పార్టీ అతన్ని బాగా చూసుకోవాలి అతని ఇంట్లో డబ్బులు కానీ అతని తిండి కానీ అతని బట్ట ఖర్చులు కానీ అతని పిల్లల ఖర్చులతో సహా వాళ్ళు చూసుకోవాలి లేదా అతనికి పిత్ర ఒక ఏమంటుందని వారసత్వ పరంగా వచ్చిన ఆస్తులన్నా ఉండాలి అలా కాకుండా మీరు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయం చేస్తూ మీరు ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటీషియన్స్ అంటే అలా ఎవరు లేరు అందరూ సగం మిగతా పనులు చేసి వ్యాపారాలు చేసి రాజకీయ నాయకులే ఈవెన్ లా చేసే వాళ్ళు కూడా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు కానీ చిదంబరం లాంటి వాళ్ళ వ్యక్తులు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు డబ్బులు సంపాదించి రాజకీయం చేస్తారు పక్కన అలాగే నేను కూడా ఒకటే నిర్ణయించుకున్నాను నేను సినిమాలు చేయాలి నాకు వేరే దారి లేదు నేను ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి కాంట్రాక్టులు చేయలేను కాంట్రాక్టులు చేస్తే రాజకీయ నాయకులకు ఓకే కానీ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాజకీయ నాయకులు కాదంటే ఎట్లా అలాగే ఎలా కుదరద్ది నేను అనుకుంటాను నేను నా పని నేను చేస్తాను కానీ ఇది నేను నా దేశానికి నా సమాజానికి నేను ఇచ్చే సమయం ఆ రోజు వస్తుందని అనుకుందాం డబ్బు నాకు అవసరం లేని సమయం వస్తామని ఆ రోజుని మొత్తం వదిలేస్తాను సినిమా కూడా వదిలేస్తాను ఆ రోజున నేను ఈరోజు మీతో మాట్లాడడానికి ఒకసారి సమస్యలు ఏమున్నాయి ఉత్తరాంధ్ర వెనుకబడుతున్నాం ఏంటి మనం భవిష్యత్తుని ఎలా చూడాలి అసలు మన భవిష్యత్తుని ఛిద్రం చేస్తున్నాం కాలరాస్తున్న శక్తులు ఎవరు ఎందుకు వీళ్ళు ఇలా మనకి చేశారు మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యాలు ఏంటి దాంట్లో భాగంగా మీరు చేయాల్సినవేంటి ఒక పార్టీగా నేను చేయాల్సినవేంటి మా నాయకులు చేయాల్సినవేంటి జన సైనికులు వీర మహిళలు చేయాల్సినవేంటి ఇవన్నీ మాట్లాడుకుందాం సో మాట్లాడుకోబోయే ముందు స్థూలంగా రాష్ట్ర విభజన జరిగి దగ్గర నుంచి ఈరోజు దాకా జరిగిన సంఘటనలు మీకు తెలుసు 2019 నుంచి ఇప్పుడు దాకా ఒకసారి సమీక్ష చేసుకుంటే విడిపోయిన రాష్ట్రం కూలిపోయిన ఆశలు పూర్తి చెయ్యని పోలవరం నిరుద్యోగులకు దక్కని ఉద్యోగాలు ఉద్యోగులకు రాని జీతాలు రైతులకు అందని గిట్టుబాటు ధరలు వృద్ధులకు అందని పెన్షన్లు విద్యార్థులకి చెల్లించని ఫీజు బకాయిలు ప్రస్తుతం ఉంది ఇది వీళ్ళు చేసింది ఏంటి వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి అంటే గుంతల మధ్యలో రోడ్లు వైసీపీ పార్టీ రంగులు వేసుకున్న ప్రభుత్వ కార్యాలయాలు బూతులు తిట్టే మంత్రులు బెదిరించే గోండాలు మన ఆస్తుల్ని మన పొలాల్ని ఆక్రమణలు రెండు ముక్కలైన రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేద్దామన్న కుతంత్రాలు ఈ 3 ముక్కల ఆలోచనలు వైసీపీకి చాలా ఎక్కువ ఇదో 3 ముక్కల ప్రభుత్వం ఇతను 3 ముక్కల ముఖ్యమంత్రి 3 ముక్కల ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడితే ఇందాక మా ఆది చెప్పినట్టుగా దత్తపుత్రుడు అంటాడు నా నోటి దాకా చాలా మాటలు వస్తాయి తిట్టాలని ఇదో ముఖ్యమంత్రి ఇదో 3 ముక్కల ముఖ్యమంత్రి నేను చెప్తున్నా రణస్థలం నుంచి
మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నవాడినయ్య, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచీలు ఊడిపోయేలా తరిమి కొట్టండి అని చెప్పారు. దేనికో చెప్తా మాట, సరదాగా చెప్పలా. ఆ తర్వాత నా మీద దాడులు, మీ నాన్న మనుషులు నా మీద దాడులు, భయపెట్టడాలు, నా స్టేజ్ కూల్చేయడాలు మహబూబ్ నగర్లో, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు, అవన్నీ పడి వచ్చానయ్యా. మూడు ముక్కల ముఖ్యమంత్రి నేను, వీడి భయపడి నేను, గుర్తుపెట్టుకోండి. శ్రీశ్రీని అర్థం చేసుకున్నవాడిని, ఆకలింపు చేసుకున్నవాడిని, లోపలికి పెట్టుకున్నవాడిని, పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంఖ్యలో తప్ప. ఏం చేస్తావు నువ్వు, నువ్వు దిగొచ్చావు నువ్వు. మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళిళ్ళు అంటావు. ఓ మూడు ముక్కల ముఖ్యమంత్రి, నేను మూడు సార్లు విడాకులిచ్చి బెళ్ళింగ చేసుకున్నా మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఆ కాయ రాజా కాయ బ్యాచ్ ఉంటుంది, ఆటిన్ రాజాలు, డైమండ్ రాణీలు ఉంటారు. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి డంకా పలాస్ సలహాదారు. ఇలాంటి సన్నాసి చేత గాని మూడు ముక్కల ప్రభుత్వం వారి ప్రతినిధులు నన్ను అంటా ఉంటే నేను అన్ని తెగించినాను రా బాబు. నా దేశం, నా సమాజం అనుకున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. మీరు నేను చాలా సున్నితమైన వ్యక్తి అనుకుంటున్నాను, నేను సున్నితం కనిపించచ్చేమో, సన్నగా పల్చగా నాకు తెలియదు. నాకు అస్సలు అలాంటి భయాలు లేవు. నాకు చాలా చిన్న వయసులో తీవ్రవాద ఉద్యమాల వైపు వెళ్తేనే న్యాయం జరుగుద్ది అని చెప్పి దాని మీద మదనం చేసి వెళ్లకుండా ఆగిపోయిన వాడిని. నా తెగింపు అప్పుడు ఎలా ఉంది, ఇప్పటికీ అదే ఉంది, మర్చిపోకండి. ఎందుకంటే నాకు అన్యాయం జరిగితే చిరాకు. నాకు చిన్నప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే సైకిల్ తీసుకెళ్తుంటే లైట్ లేదని చెప్పి నన్ను 1000 ఆపేసి మిగతా వాళ్ళందరినీ పంపించేశారు. నువ్వు నన్ను పట్టుకుంటావు, వాడిని ఆపేసావంటే నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి, రంగనాయకులపేట పోలీస్ స్టేషన్, నెల్లూరు జిల్లా, నెల్లూరు టౌన్లో. నేను అలా చూశాను, 10:30 వరకు ఉన్నాను ఇంట్లో, ఆ పోలీస్ స్టేషన్లో. ఆ రోజు నుంచి నేను సమాజాన్ని చూడటం చూశాను. సగటు మనిషికి ఎలాంటి చిరాకులున్నాయి, నాకు అలాంటి చిరాకులే ఉన్నాయి. అందరూ కాంప్రమైజ్ అయ్యి బతికితారు, నేను కాంప్రమైజ్ బతకలా. డబ్బు నాకేం ఆనందం ఇవ్వలే. వీడు మాట్లాడితే నన్ను ప్యాకేజ్ ప్యాకేజ్ అంటారు. మళ్ళీ ఇంకోసారి ఇట్లా రే, మీరు నేను చెప్పాను కదరా మీకు, మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతాను. మీరు ఇలాంటి మాటలు మాట చెప్పు తీసి కొడతానని చెప్పాను కదా, ఇంకోసారి చెప్తున్నా. రణస్థలం నుంచి బొబ్బిలి రాజులు, విజయనగరం రాజులు కొట్టుకున్న స్థలం రా బాబు, రణస్ఫూర్తి ఉన్న నేల ఇది. ఆ సన్నాసులకి చెప్తున్నా, నా ఎదురుగా వచ్చి నా చేతికి అందుబాటులో వచ్చి నువ్వు ప్యాకేజ్ అను, నేనేం చేస్తానో చెప్తాను. మా జన సైనికుడు చెప్పు తీసుకొని కొడతాను సార్ నేను, మా వీర మహిళ చెప్పు తీసుకొని కొడతాను నేను. ఆలోచించను, గుర్తుపెట్టుకు. నాకు ఈ పోలీస్ కేసులు, జైళ్ళు నాకేం పని చేయవు. నాకు కాదురా, మీరే వీళ్ళందరూ అనుకుంటారు ఈ సంబరాల రాంబాబు ఉంటాడు అక్కడ. ఏమయ్యా సంబరాల రాంబాబు, చాలా తెలివిగా ముదరగా మొత్తం సర్వస్వం తెలిసిపోయినట్టుగా ముదురు ముఖం వేసుకొని పవన్ కళ్యాణ్ గారు అంటాడు. ఏంటి ఆ మాట, ఈ పిచ్చి కోతలు ఆపేసి పని చూడండి. ఆయన
నేను నేను చెప్పాను కదా, నేను యుద్ధం చేస్తానంటే యుద్ధం చేస్తాను, నేను సరదాగా చేయను, నేను మాటలు చెప్పను. ఈరోజు నుంచి వైసీపీ గుండాలు చెప్తున్నా, నేను రెడీనా బాబు మీకోసం, మీరు రండి, నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికే ఉన్నా, నేను బతికున్నంత వరకు నేను మీతో యుద్ధం చేస్తాను రా, గుర్తుపెట్టుకోండి, నేను పారిపోండా, మీరు గుర్తుపెట్టుకోండి, నన్ను ప్రతి ఒక్కడు మాట్లాడుతూ ఉంటే నేను మర్చిపోను, మా వాళ్ళు మర్చిపోరు.